హనుమాన్ సినిమా చూసిన చాలామందికి హనుమంతుడితో పాటు క్లైమాక్స్తో పాటు ఇంకొక చిన్న సర్ప్రైజ్ ఏంటంటే రాకేష్ మాస్టర్ మ్యాన్సినౌస్ మై హౌస్ అని ఏదో ఒక షోస్ అంటే లైక్ ఒక యూట్యూబ్కి సంబంధించినటువంటి ఒక చిన్న వెబ్ సిరీస్ తీయడానికి అని చెప్పేసి కొన్ని బాటిల్స్ బాటిల్స్తో విజయనగరం దగ్గరకి ఒక హౌస్ తీసుకొని ఒక రిసార్ట్ లాంటి హౌస్ తీసుకొని ఫామ్ హౌస్ తీసుకొని దాంట్లో షూటింగ్ చేసుకుంటా ఆ టిక్ టాక్ స్టార్లతో తిరుగుతా అలవాటు కదా అని చెప్పి మందు దాగా తాగి బాడీ డీహైడ్రేట్ అయిపోయి మళ్ళీ మందు రకరకాల మందులు బ్రాండ్లు మార్చి తాగి డీహైడ్రేట్ అయిన బాడీకి ఏం సరైన పోషణ లేక ఆయన చనిపోవడం జరిగింది అందరికీ తెలుసు సో ఎందుకు ఇప్పుడు ఆయన టాపిక్ వచ్చింది అంటే హనుమాన్ సినిమాలో మంచి క్యారెక్టర్ అబ్బా అసలు అద్భుతమైన క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు నిజంగా చాలా మంచి క్యారెక్టర్ చేశాడు త్రూఅవుట్ సినిమా అంతా ఉన్నాడు ఎప్ప ఎప్పుడో చేశాడు ఇంకా ఆ సినిమా మధ్యలో ఆయనకి ఏం అవ్వాల బట్ సినిమా పూర్తయిన తర్వాతే ఆయన చనిపోవడం జరిగింది అయితే ఈవెన్ ప్రశాంత్ వర్మ కూడా చెప్పినట్టుగా ఈ సినిమా నిజంగా అసలు ఇప్పుడు ఇప్పుడు రాకేష్ మాస్టర్ కనుక ఉండి ఉంటే ఎన్ని అవకాశాలు వచ్చేవి అవు ఇట్లాంటి క్యారెక్టర్స్ ఈయనకి ఇవ్వచ్చు కదా అని ఆయన ఏంటో సరే డాన్సర్గా బయటకు వచ్చిన తర్వాత దర్శకత్వం వైపు వెళ్ళారు ఏవేవో చేసి జబర్దస్త్కి వెళ్ళి కామెడీ చేశాడు లేడీ గెటప్ వేశాడు అన్నీ చేశాడు ఇది చేయలేదు అన్నట్టు కూడా కాదు తనకు తన వాళ్ళంత ట్యాటూ వేసుకొని జుట్టు ఒకలా కత్తిరించుకొని ఒక డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్తో కనిపించాడు ఏదో అంటే మేబీ ఆయన కూడా ఉండుంటుంది ఏదో ఒక క్యారెక్టర్ నన్ను తీసుకోరా నేను కూడా బ్రతకాలి కదా అని చెప్పేసి కానీ ఇది మంచి క్యారెక్టర్ అండ్ ఇట్లాంటి క్యారెక్టర్లు మంచి మంచి ఈ సంవత్సరానికి ఒక నాలుగైదు పడ్డాయి అంటే అబ్బా ఎక్కడో ఉండేవాడు రాకేష్ మాస్టర్ మళ్ళీ పూర్వ వైభవానికి వచ్చేవాడు చక్కగా అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు అంటే ఏదో మందు తాగుతున్నారు కదా అప్పుడు ఇంకా మంచి మందు తాగేవాడు మంచి ఇంట్లో ఉండేవాడు మంచి వాళ్ళతో కలిసి తిరిగేవాడు మళ్ళీ సొసైటీలో ఒకప్పుడు రాకేష్ మాస్టర్ ఎలా అయితే పెద్ద పెద్ద వాళ్ళతో కలిసి పెద్ద పెద్ద వాళ్ళతో కూర్చొని పెద్ద పెద్ద వాళ్ళతో పార్టీలు చేసుకునేవాడో మళ్ళీ ఆ స్టేజ్కి వచ్చేవాడు మనం చూసాం తర్వాత ఆయన దుర్భర జీవితాన్ని చిన్న ఇళ్లలో రోడ్ల మీద కూడా వండుకొని తినే అసలు చాలా చిన్న చిన్న ఇళ్ళ అంటే ఆయన స్థాయికి చిన్నది అంత గొప్ప వ్యక్తికి అంటే చాలా చూసిన ఆయనకి అట్లాంటి జీవితం చూసాడు మనం ఇప్పటికీ ఉంటాయి యూట్యూబ్లలో వీడియోలు అన్నీ కూడా సో ఎక్కడ ఎలా పడుకుంటున్నాడు ఏ మంచం పైన పడుకున్నాడు ఏ ఏ వాటర్ తాగుతున్నాడు ఏ బాటిల్లో తాగుతున్నాడు ఏ కంచంలో అన్నం తింటున్నాడు ఎక్కడ కూర్చొని తింటున్నాడు ఇవన్నీ కూడా మనం చూసాం సో అట్లాంటిది రాకేష్ మాస్టర్ చనిపోయి ఇన్ని రోజులు అయిపోయినా కూడా అసలు ఈ హనుమాన్ సినిమా వచ్చిన తర్వాత అందరికీ ఒక సర్ప్రైజ్ అరే తెలియని వాళ్ళకి అరే ఎవరు ఈ నటుడు బాగా చేశాడే అనుకున్నారు కానీ తెలిసిన తర్వాత అయ్యో ఇతను ఒకప్పుడు రాకేష్ మాస్టర్ అంటారా ఇలా 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 చనిపోయాడు అంటా అని తెలిసిన వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు అండ్ నిజంగా అదొక సెకండ్ ఇన్నింగ్స్ అయ్యి ఉండేది అండ్ ఇంత పెద్ద హిట్ మళ్ళీ ఈ సినిమా చాలా పెద్ద హిట్ పెద్ద హిట్ అయిన తర్వాత క్యారెక్టర్ ఎందుకు గుర్తుండిపోదు సో అట్లా ఏంటో ఒక మంచి ఉచ్చ దశని వదులుకొని ఆ నీచ దశలోనే కొట్టుమిట్టాడుతూ చనిపోయాడని చెప్పుకోవచ్చు మంచి దశ చూసేవాడు ఈరోజు అందరూ కూడా నిజంగా చాలా ఫీల్ అవుతున్నారు అసలు ఈ సినిమా చూసిన తర్వాత సరే ఏదైనా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తి కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్